నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను ముందుగా ప్రపంచంలోనే అతిపెద్ద అటల్ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని సొరంగ నిర్మాణంపై అధ్యయనాలు చేపట్టాలని విశ్వవిద్యాలయాలకు మోదీ సూచన ఎమ్మెల్సీ కార్పొరేషన్ ఎన్నికలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష ఓటర్ నమోదుపై అవగాహన కల్పించి ఓటర్లలో చైతన్యం తేవాలని సూచన రుణగ్రహీతులకు భారీ ఊరటనిచ్చిన కేంద్ర ప్రభుత్వం మారిటోరియం కాలంలో వడ్డీపై వడ్డీ మాఫీకి అంగీకారం ప్రత్యేక పరిస్థితిలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ట్రంప్ కరోనా నేపథ్యంలో రాజ్యాంగ సంక్షోభానికి అవకాశం ఎల్లుండి ఇండో బంగ్లా ఉమ్మడి నౌకాదళ విన్యాసాలు హిందూ మహాసముద్రంలో సుస్థిరతకు ప్రాధాన్యం భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి కలను భారత ప్రభుత్వం సాకారం చేసింది దేశ రక్షణ హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధిలో కీలకంగా భావిస్తున్న అటల్ సొరంగ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఉదయం జాతికి అంకితం చేశారు మనాలి లోహాస్పితి లోయలను కలుపుతూ రోహతాంగ్ వద్ద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సొరంగ మార్గాన్ని సరిహద్దు రహదారుల సంస్థ బీఆర్ఓ ఆధ్వర్యంలో నిర్మించారు ప్రపంచంలోని ఎత్తైన ప్రాంతాల్లో నిర్మించిన అత్యంత పొడవు సొరంగ మార్గంగా అటల్ పిలవవచ్చు ను వివరాలు హిమాలయాల్లోని పిర్పంజల్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి పదివేల నలభై అడుగుల ఎత్తున ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య ఓ అసాధ్యమైన పనిని బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ సుసాధ్యం చేసింది దశాబ్దం పాటు తీవ్రంగా శ్రమించి తొమ్మిది పాయింట్ సున్నా రెండు కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని నిర్మించింది సొరంగం సౌత్ పోర్టల్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు అనంతరం సొరంగ నిర్మాణంపై ఏర్పాటైన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు ఆ తర్వాత టన్నెల్ సౌత్ పోర్టల్ నుండి నార్త్ పోర్టల్ వరకు ఓపెన్ టాప్ జీప్ లో ప్రయాణించారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ అటల్ సొరంగ మార్గం ప్రారంభం దేశ చరిత్రలో చారిత్రాత్మక రోజుగా అభివర్ణించారు సొరంగం ప్రారంభంతో మాజీ ప్రధాని వాజ్పేయి కల సాకారమైందన్నారు అలాగే కోట్లాది మంది హిమాచల ప్రజలకు ప్రయోజనం చేకూరిందన్నారు సొరంగ నిర్మాణంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు आज का दिन हिमाचल प्रदेश के करोड़ों लोगों का भी दशकों पुराना इंतजार खत्म हुआ है मेरा बहुत बड़ा सौभाग्य है कि आज मुझे अटल टनल के लोकार्पण का अवसर मिला है और जैसा अभी राजनाथ जी ने बताया मैं यहां संगठन का काम देखता था यहां के पहाड़ों यहां के वादियों में अपना बहुत ही उत्तम समय बिताता था और जब अटल जी मनाली में आके रहते थे तो अक्सर उनके पास बैठना गपशप करना और मैं और धूमल जी एक दिन चाय पीते पीते भीषण को बड़े आग्रह से उनके सामने रख रहे थे और जैसा अटल जी का विशेषता थी वो बड़ी आंखें खोल करके हमें गहराई से पढ़ रहे थे कि हम क्या कह रहे हैं फिर मुंडी हिला देते थे हाँ भाई लेकिन आखिरकार जिस बात को लेकर मैं और धूमल जी उन से लगे रहते थे वो सुझाव अटल जी का सपना बन गया संकल्प बन गया और आज हम उसे एक सिद्धि के रूप में अपनी आंखों के सामने देख रहे हैं अटल जी रेडवेला रेड लो शंकुस्थापन चुनाव सुरंग निर्माण प्रोजेक्ट न కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసిందని ప్రధాని ఆరోపించారు తాము అధికారంలోకి వచ్చాక ఆరేళ్లలో పూర్తి చేశామన్నారు ఎంతో సంక్లిష్టమైన నిర్మాణంపై విశ్వవిద్యాలయాలు అధ్యయనాలు జరపాలని ప్రధాని సూచించారు సులిత సంపూర్ణ వికాస్ కు లేకపో यहां के इंफ्रास्ट्रक्चर को बेहतर बनाने की मांग उठती रही है लेकिन लंबे समय तक हमारे यहां बॉर्डर से जुड़े इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट या तो प्लानिंग के स्टेज से बाहर ही नहीं निकल पाए या जो निकले वो अटक गए लटक गए भटक गए साल 2002 में अटल जी ने इस टनल के लिए अप्रोच रोड का शिलान्यास किया था अटल जी की सरकार जाने के बाद जैसे इस काम को भी भुला दिया गया हालत यह थी कि साल 2013-14 तक टनल के लिए सिर्फ 1300 मीटर यानी डेढ़ किलोमीटर से भी कम काम हो पाया था एक्सपर्ट बताते हैं कि जिस रफ्तार से अटल टनल का काम उस समय हो रहा था अगर उसी रफ्तार से काम चला होता तो ये सुरंग साल 2040 में जाकर के शायद पूरी होती अटल टनल निर्माण बॉर्डर रोड आर्गनाइजेशन ने कृषि चू रक्षण शाखा मंत्री राजनाथ सिंह को టన్నెల్ అందుబాటులోకి రావడంతో రక్షణ పరంగా సైన్యానికి వ్యూహాత్మకంగా ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు శీతాకాలంలో నాలుగు నెలల పాటు ప్రపంచానికి దూరమయ్యే హిమాచల్ ప్రదేశ్ వాసులకు ఇదో వరమని అన్నారు సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఈ నిర్మాణం బాటలు వేస్తుందంటూ రాజ్నాథ్ పేర్కొన్నారు कुछ महीने तक जो ऑल वेदर कनेक्टिविटी न होने के कारण वह शेष भारत से कटे रहते थे अब अपने दस्तकारी की चीजों को वह केवल हिमाचल प्रदेश ही नहीं बल्कि देश के किसी भी भाग में ले जा सकते हैं और वह अपना वह व्यापार बढ़ा सकते हैं यह टनल सामाजिक और आर्थिक विकास की दृष्टि से भी एक बहुत ही महत्वपूर्ण टनल है और प्रधानमंत्री जी मैं संयोग मानता हूं कि जिस समय मौजूद थे टनल టన్నెల్ నిర్మాణంతో लेह ప్రజల జీవితాల్లో కొత్త శకం ప్రారంభమవుతుందని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఠాకూర్ అన్నారు నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించిన బీఆర్ఓను ప్రత్యేకంగా అభినందించారు భద్రతకు పెద్దపీట వేస్తూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ టన్నెల్ ద్వారా రోజుకు మూడు కార్లు ట్రక్కులు వెళ్తాయని అధికారులు తెలియజేశారు త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎమ్మెల్యే పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలో పార్టీ అనుసరించవలసిన వ్యూహాన్ని చర్చించేందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రగతి భవన్లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు ఈ సమావేశానికి హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు ఎమ్మెల్సీ కార్పొరేషన్ ఎన్నికలపై ఎమ్మెల్యేలు ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయించడంతో పాటు పార్టీ అభ్యర్థుల విజయానికి సమాయత్తం చేశారు పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలు కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు కేంద్రం తీరు రెవెన్యూ చట్టం ధరణి పోర్టల్ తదితర అంశాలపై చర్చించనున్నారు ఈ నెల ఒకటి నుంచి ప్రారంభమైన గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటర్ల నమోదు ప్రక్రియ నవంబర్ ఆరు వరకు కొనసాగుతుంది పట్టణాల్లోనూ పట్టభద్రులకు ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని వారిలో చైతన్యం తేవాలని సీఎం సూచించారు ఇప్పటి వరకు ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా రెడ్డి హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి ఎన్ చంద్రరావు కొనసాగారు వారి పదవీ కాలం త్వరలో ముగి ఉండటంతో ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రక్రియ కూడా మొదలైంది వివిధ రుణాలపై మారటోరియం సమయంలో చెల్లించాల్సిన వడ్డీ విషయంలో కేంద్ర ప్రభుత్వం రుణగ్రహీతలకు ఊరటనిచ్చింది వడ్డీపై వడ్డీ వదులుకునేందుకు సిద్ధమని స్పష్టం చేసింది ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవేట్ దాఖలు చేసింది రుణగ్రహీతలకు మారిటోరియం ఫలాలు అందాలంటే వడ్డీ భారం భరించడం తప్ప ఇంకో పరిష్కార మార్గం లేదని సందర్భంగా కేంద్రం అభిప్రాయపడింది మారిటోరియం వ్యవధి అయినా మార్చి నుంచి ఆగస్టు వరకు ఈ మాఫీ వర్తిస్తుందని కేంద్రం తెలిపింది రెండు కోట్ల వరకు ఉన్న రుణాలపై ఆరు నెలల కాలంలో విధించే వడ్డీపై వడ్డీ వదులుకునేందుకు సిద్ధమని స్పష్టం చేసింది ఎంఎస్ఎంఈ వ్యక్తిగత గృహ విద్య వాహన వినియోగ వస్తువులపై తీసుకున్న రుణాలతో పాటు క్రెడిట్ కార్డు బకాయిలకు ఈ మాఫీ వర్తిస్తుందని పేర్కొంది అన్ని రకాల రుణాలపై వడ్డీ చెల్లిస్తే కేంద్రంపై ఆరు లక్షల కోట్ల భారం పడే అవకాశం ఉందని తెలిపింది ఇది అటు బ్యాంకులు ఇటు ప్రభుత్వానికి తలకు మించిన భారం అవుతుంది బ్యాంకుల మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని పేర్కొంది అమెరికా అధ్యక్ష రాష్ట్రాల నుంచి ఓటింగ్ కూడా ప్రారంభమైన అనంతరం ఇప్పుడు మరలా పోటీ చేస్తున్న అధ్యక్షుడు ట్రంప్ కరోనా బారిన పడ్డారు అమెరికన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు తన విధిని నిర్వహించలేని సమయంలో ఉపాధ్యక్షుడు ఆయన కూడా అందుబాటులో లేకపోతే స్పీకర్ బాధ్యతలను తాత్కాలికంగా చేపడతారు ఇటువంటి సమయంలో అధ్యక్షునికి అనారోగ్యం తీవ్రమైతే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది ఎందుకంటే ఓటింగ్ మొదలైన అనంతరం అభ్యర్థులను మార్చడం అగ్నిపరీక్ష మరో విధానంలో సెనేట్ హౌస్లో రెండు మెజారిటీ నిర్ణయంతో మరో వ్యక్తిని అధ్యక్షునిగా నియమించవచ్చు అయినప్పటికీ ఎన్నికల సంక్షోభం సమస్యపోదు ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే కాలమే పరిష్కారం చూపించాలి ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్షిప్ ఉత్తరప్రదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ వెబినార్ను ప్రధాని మోదీ ప్రారంభించారు వివింగ్ రిలేషన్స్ టెక్స్టైల్ ట్రెడిషన్స్ అనే అంశంపై జరిగిన ఈ వెబినార్ను ఉద్దేశించి మోదీ మీడియా సందేశాన్ని పంపారు వస్త్రాలకు సామాజిక సాధికారుతల మధ్య వినాభావ సంబంధం ఉన్నట్లు జాతిపిత మహాత్మాగాంధీ గుర్తించారని అన్నారు ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణంలో వస్త్ర పరిశ్రమ కీలకమని పేర్కొన్నారు వస్త్ర పరిశ్రమపై ఆధారపడిన వారికి ఉపాధి అవకాశాలు పెంపొందించడంలో ఈ వెబినార్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు దేశీయంగా అత్యధిక ఉపాధి కల్పనలో వస్త్ర పరిశ్రమ జరగని ముద్ర వేసుకుందని అన్నారు Conversation on textiles. I am also happy to see people from different countries participate here. The Indian Council for Cultural Relations, ICCR, and Uttar Pradesh Institute of Design have made great efforts to bring. Everyone together. You have picked a great theme weaving relations, textile traditions. Friends, our link with the textile sector goes back centuries. In the textile sector, గాంధీ జయంతి సందర్భంగా ఇండియా నేపాల్కు నలభై ఒక్క అంబులెన్సులను ఆరు స్కూల్ బస్సులను బహుమతిగా అందజేసింది నేపాల్లోని ప్రాథమిక వైద్య సేవలకు పిల్లల చదువులు వంటి ప్రాథమిక అవసరాలకు ఇలా సహాయం చేయడం మన దేశానికి పరిపాటి అయితే ఇటీవలి కాలంలో నేపాల్ ప్రాన్ని అనుసరిస్తున్న భారత వ్యతిరేక విధానంలో సైతం భారత్ తన ఆనవాయితీని గమనార్హం మూడు రకాల ప్రాణాధార సేవలతో అధునాతన అంబులెన్సులను అందజేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి ఇప్పటివరకు ఈ విధంగా మన దేశం నేపాల్కు ఎనిమిది వందల ఇరవై మూడు అంబులెన్సులను నూట అరవై స్కూల్ బస్సులను అందజేసింది భారత్ బంగ్లాదేశ్లో ఉమ్మడి నౌకాదళ విన్యాసాలు ఈ నెల నాలుగు ఐదు తేదీలలో జరగనున్నాయి బే ఆఫ్ బెంగాల్ ఉత్తర ప్రాంతంలో జరిగే ఈ విన్యాసాలలో మన దేశం తరపున ఐఎన్ఎస్ కిల్టన్ ఐఎన్ఎస్ కుక్రీ సబ్మరైన్లు పాల్గొంటాయి బంగ్లాదేశ్ తరపున బిఎన్ఎస్ అబూబాకర్ బిఎన్ఎస్ పట్రోమ్ రకం సబ్మరైన్లు పాల్గొంటాయి బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ నూరవ జన్మదినోత్సవం సందర్భంగా ఈ విన్యాసాలను ఏర్పాటు చేశారు దేశంలో ఐటీఐలు గొప్ప అభ్యాస కేంద్రాలుగా ఉండి ఉపాధ్యాయ అవకాశాలకు అవసరమైన సరైన నైపుణ్యాలను అందిస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మోడల్ ఐటీఐని ప్రారంభించారు ఈ మోడల్ ఐటీఐని అభివృద్ధి చేసేందుకు పది కోట్ల నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో మోడల్ ఐటీఐల కోసం కేంద్రం మూడు వందల కోట్లు కేటాయించిందని కిషన్ రెడ్డి తెలిపారు మారుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులతో దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో మోడల్ ఐటీఐలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర మంత్రించారు ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి శ్రీ మహమూద్ అలీ మంత్రులు శ్రీ సిహెచ్ మల్లారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ నాంబల్లి ఎమ్మెల్యే జాఫర్ మహరాజ్ హుస్సేన్ కార్మిక ఉపాధ్యాయ శాఖ మంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుమందిని తదితరులు పాల్గొన్నారు దేశాలలో ఇరవై తొమ్మిది ఐటీఐలను ఈ రోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించి మోడల్ ఐటీఎస్ గా దాన్ని డెవలప్మెంట్ చేయాలి ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మనకు తెలుసు మూసపోయినట్టు ఈ ఫిట్టింగు టర్నరు ఇవే వెల్డింగ్ ఈ కోర్సులతో మరి అనేక సంవత్సరాలుగా నడిచేది ఆ రోజు అదే ప్రాముఖ్యత ఉండేది మారుతున్నటువంటి న్యూ టెక్నాలజీ వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు అనేక రకాల ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఎంప్లాయర్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళ అవసరాలను కూడా గుర్తించి ఎవరైతే ఉద్యోగాలు ఇస్తారో ఎవరైతే ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో ఎవరైతే ఉపాధి అవకాశాలు కల్పించాలనుకుంటున్నామో వాళ్ళ అవసరాలను గుర్తించి కొత్త కోర్సులు ప్రారంభించుకోవాలి దానికి ప్రతి రాష్టంలో ఒక మోడల్ ఐటీగా పెట్టి దాన్ని ద్వారా కోర్సులు ప్రవేశపెట్టి తద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు పద్నాలుగు వేల ఏడు వందల తొంభై నాలుగు ఐటీఐలు విద్యాబోధన ఇక్కడ శిక్షణ ఇస్తా ఉన్నాము ఇంత ముందు జాబ్ ఈజీ రావాలి అంటే ఐటీఐ చేస్తే జాబ్ వచ్చింది ఇప్పుడు ఒక మాట్లాడుతూ మాట్లాడలేదో నేను మాట్లాడేటప్పుడు గ్రాడ్యుయేషన్ చేశాను అప్పుడు మా ఫ్రెండ్స్ అంటే ఐటీఐ చేశాం జాబ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా చేపట్టిన గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా అంబులెన్స్ల ప్రారంభోత్సవం కొనసాగుతోంది ఇందులో భాగంగా ఇరవై ఒక్క అంబులెన్స్లను ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు మంత్రులు ఈటెల రాజేందర్ మల్లారెడ్డి శ్రీనివాస్ గౌడ్ ఎంపీలు రంజిత్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మూడు చొప్పున మంత్రి నిరంజన్ రెడ్డి ఒకటి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రెండు చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఎమ్మెల్యే నల్లబనేని నరేందర్ ఉపేందర్ రెడ్డి ఆరూరు రమేష్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వరంగల్కు చెందిన లక్ష్మణరావు ఒక్క అంబులెన్స్ను విరాళంగా ఇచ్చారు ఈ ఆంబులెన్స్లను ఉమ్మడి మహబూబ్ నగర్ హైదరాబాద్ కరీంనగర్ రంగారెడ్డి వరంగల్ ఖమ్మం జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో సేవలు అందించేందుకు వినియోగించుకోనున్నారు కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం స్వనిధి పథకం వీధి వ్యాపారులకు వరంగా మారింది జూన్ ఒకటి నుంచి ప్రారంభమైన ఈ పథకం ద్వారా స్వల్పకాలిక రుణాలు పొంది చాలా మంది తమ వ్యాపారాలను తిరిగి ప్రారంభించుకుంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పీఎం స్వనిధి పథకం అమలుపై ప్రత్యేక కథనం వీధి వ్యాపారులకు చేయూతనిచ్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం స్వనిధి పథకం సత్ఫలితాలను ఇస్తోంది ఈ పథకం కింద పదివేల రుణం పొందిన వీధి వ్యాపారులకు అదనపు ప్రోత్సాహకాలను కూడా అందజేస్తోంది డిజిటల్ లావాదేవీలు జరిపేతే ప్రోత్సాహకంగా నెలకు వంద రూపాయలను అందజేస్తోంది ఇక రుణాన్ని సులభ నెలవారీ వాయిదాల్లో సంవత్సరం లోపు చెల్లిస్తే వార్షిక వడ్డీలో ఏడు శాతం వరకు రాయితీ లభిస్తుంది పథకం అమలు కోసం మొబైల్ యాప్ ను వెబ్ పోర్టల్ ను ప్రభుత్వం రూపొందించింది కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రారంభించిన పీఎం స్వనిధి పథకం మార్చి రెండు వేల ఇరవై రెండు వరకు అమల్లో ఉంటుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పీఎం స్వనిధి పథకం విజయవంతంగా అమలవుతోంది కొత్తగూడెం ఇల్లందు పాల్వంచ మణుగూరు మున్సిపాలిటీల పరిధిలో ఎనిమిది వేల ఐదు వందల ఎనభై మంది పిఎం స్వనిధి పథకానికి దరఖాస్తు చేసుకోగా రెండు వేల ఎనిమిది వందల యాభై మందికి పదివేల రూపాయల రుణాలు అందాయి కేంద్రం అందించిన ఆర్థిక ప్రోత్సాహంతో వీధి వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కరోనా కష్టకాలంలో తమకు చేయుతనిచ్చిన కేంద్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు రాష్ట్రీయ జలజీవన్ మిషన్ తన మొదటి సంవత్సరంలో రెండు కోట్ల ముప్పై ఒక్క లక్షల గృహాలకు తాగునీటి సౌకర్యాన్ని కల్పించింది దేశంలోని ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ప్రతి పాఠశాలకు తాగునీటి సౌకర్యం కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశం దీనికి రెండు వేల ఇరవై నాలుగు వరకు కాలపరిమితిని నిర్దేశించనున్నారు కరోనా ప్రభావం నుండి ఇప్పుడిప్పుడే మన ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ భూషణ్ పాండే అన్నారు అయినప్పటికీ ఇవే బిల్లు ఐదు పాయింట్ ఏడు నాలుగు కోట్ల రూపాయల మేరకు జారీ అయ్యాయని తెలిపారు ఇది ఆర్థిక వ్యవస్థకు శుభ సూచకమని వ్యాపార కార్యకలాపాలకు క్రమంగా పుంజుకుంటున్నాయని తెలియజేశారు ఇప్పటికే జీఎస్టీ వసూలు గత సంవత్సరం కన్నా నాలుగు శాతం అధికంగా తొంభై ఐదు వేల నాలుగు వందల ఎనభై కోట్ల స్థాయిలో జరిగింది సోవియట్ సమాఖ్యలోని అర్మేనియా అజర్బైజాన్ల దేశాల మధ్య చెల్లరేగిన యుద్ధం నాలుగో రోజుకు ప్రవేశించింది దీనిపై తన ఆందోళనను వ్యక్తం చేస్తూ భారత్ ఇరు దేశాల సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది ఇరు దేశాల్లో వరుసగా క్రిస్టియన్ ముస్లిం జనాభా అధికంగా ఉండటంతో మరికొన్ని దేశాలు దీనిని తమ స్వార్థానికి వినియోగించుకునే ప్రమాదం ఉంది ఇప్పటికే పాకిస్తాన్ టర్కీ రష్యాలు ఇరు దేశాలకు ఆయుధాలను సైనికులను మద్దతుగా ఇస్తున్నారు మిస్క్లోని ఓఎస్సీఈ బృందం చేస్తున్న శాంతి యత్నాలకు భారత్ తన మద్దతును ఇస్తుంది మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న విభిన్న సాంప్రదాయాలు సంస్కృతులు ఆహారపు అలవాట్లు ఒక్కో రాష్ట్రం మరో రాష్ట్రంతో పంచుకొని ప్రజల మధ్య మెరుగైన సంబంధాలు నెలకొల్పటానికి కేంద్ర ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమానికి రెండు వేల పదిహేనులో శ్రీకారం చుట్టింది మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల విద్యార్థులు స్థానిక సాంప్రదాయాలను హర్యానాకు చెందిన విద్యార్థులకు పరిచయం చేస్తూ అక్కడి విశేషాలను ఆన్లైన్లో పరిచయం చేస్తున్నారు వివిధ రాష్ట్రాల ప్రజల విశేషాలు తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు ప్రస్తుతం కరోనా కారణంగా ఆన్లైన్లో హర్యానాకు సంబంధించిన విషయాలను తెలుసుకుంటూ ఇక్కడి పండుగల గురించి అక్కడ వారికి తెలియజేస్తున్నారు దేశంలోని రాష్ట్రాల మధ్య దూరం తగ్గిస్తూ ఒక రాష్ట్రం సాంప్రదాయాలు సంస్కృతులు తెలుసుకోవడానికి ఎంతగానో దోహదపడుతుందని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కోఆర్డినేటర్ హర్షవర్ధన్ తెలిపారు కరోనా మహమ్మారి దూరంగా ఉంచడానికి ఎస్ఎంఎస్ తారక మంత్రం ఎస్ అంటే సోషల్ డిస్టెన్సింగ్ ఎం అంటే మాస్క్ ఎస్ అంటే శానిటైజేషన్ ఈ మూడింటినీ పాటిస్తే ఈ వ్యాధి మన రాదు ముగించే ముందు మరోసారి ప్రపంచంలోనే అతిపెద్ద అటల్ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని సొరంగ నిర్మాణంపై అధ్యయనాలు చేపట్టాలని విశ్వవిద్యాలయాలకు మోదీ సూచన ఎమ్మెల్సీ కార్పొరేషన్ ఎన్నికలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష ఓటరు నమోదుపై అవగాహన కల్పించి ఓటర్లలో చైతన్యం తేవాలని సూచన రుణగ్రహీతలకు భారీ ఊరటనిచ్చిన కేంద్ర ప్రభుత్వం మారిటోరియం కాలంలో వడ్డీపై వడ్డీ మాఫీకి అంగీకారం ప్రత్యేక పరిస్థితిలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు కు కరోనా నేపథ్యంలో రాజ్యాంగ సంక్షోభానికి అవకాశం రేపు ఎల్లుండి ఇండో బాంగ్లా ఉమ్మడి నౌకాదళ విన్యాసాలు హిందూ మహాసముద్రంలో సుస్థిరతకు ప్రాధాన్యం